భగత్ సింగ్, భగత్ సింగ్ లోని బర్నింగ్, సుభాష్ చంద్ర బోస్ లోని సంకల్ప బలం, అల్లూరి సీతారామరాజులోని ఆత్మవిశ్వాసం, మహాత్మా గాంధీలోని పట్టుదల సహనం, ఇవే మన విజయానికి కావలసిన ఆయుధాలు. వెనక్కి చూడకండి, ముందడుగు వేయండి అని ప్రగాఢంగా విశ్వసించే ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్. మై డియర్ లవింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? ప్రతి మిత్రుడికి 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వందనం, శుభాభివందనం. మై డియర్ డైనమైట్స్, మనకి స్వాతంత్రం వచ్చి 73వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఈరోజు మనందరం స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకోవటానికి మన యొక్క త్రివర్ణ పతాకం గాలిలో స్వేచ్ఛగా ఎగరవేయడానికి లేదా స్వేచ్ఛగా ఆడుతూ ఉంది అంటే, మనల్ని మనం స్వేచ్ఛగా పరిపాలించుకోగలుగుతున్నామంటే, స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరగగలుగుతున్నామంటే, దానికి కారణం కొంతకాలం తన యొక్క జీవితాలని సైతం లెక్క చేయకుండా స్వాతంత్రమే చివరి శక్తిగా, స్వాతంత్రమే చివరి ఊపిరిగా తన చివరి శ్వాస వరకు పోరాటము చేసి స్వాతంత్రాన్ని పొందటం కోసం, స్వాతంత్రాన్ని తీసుకురావటం కోసం, స్వాతంత్రాన్ని ఇవ్వటం కోసం ఎంతోమంది తన ప్రాణాలని సైతం పణంగా పెట్టి మనకి ఈరోజు ఈ గిఫ్ట్ని ఇచ్చి, వారి యొక్క సమాధులే ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ భారతదేశపు పునాదులుగా చెప్పుకోవచ్చు. అలా ఎంతో తన చివరి శ్వాస వరకు కూడా పోరాటము చేసి ఇంత అద్భుతమైనటువంటి స్వాతంత్రాన్ని మనకిచ్చి, ఇంత గిఫ్టును ఇచ్చి 73 సంవత్సరాలు గడిచిపోతే మరి మనమేం చేస్తున్నాం మిత్రులారా? మీరే చెప్పండి, మనమేం చేస్తున్నాము? ఆర్థిక సంఖ్యలతో మానసిక బందీలైపోయి కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికీ మన భారతదేశంలో 95% జనాలు మానసిక సంఖ్యలని నిర్మించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కపోయి కొట్టుమిట్టాడుతూ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే మిత్రులారా, సమయం ఆసన్నమైనది, సమయాన్ని గుర్తించండి. చైతన్యం కావలసిన సమయం వచ్చింది, మానసిక సంఖ్యల నుండి విముక్తి పొందాల్సిన సమయం వచ్చింది. స్వాతంత్ర భారతదేశంలాగా మెంటల్ ఫ్రీడమ్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాల్సిన సమయం ఆసన్నమైంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవటం వల్ల మెంటల్ ఫ్రీడమ్ అనేది లేకుండా పోతుంది. కానీ ఫైనాన్షియల్గా మనం ఫిట్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా మెంటల్ ఫ్రీడమ్గా ఉండాల్సిందే. మెంటల్ ఫ్రీడమ్ లేకపోవటానికి కారణం ఏంటంటే, మనము చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాలలో, కాలేజీలలో, స్కూళ్ళలో ఏ పుస్తకాల్లో ఏ టీచరు ఏ లెక్చరు ఎక్కడ కూడా ఆర్థిక విద్య గురించి నేర్పించకపోవటం, అది మనకున్నటువంటి అన్ఫార్చునేట్లీ జరిగే సంఘటన. అయితే 25 సంవత్సరాలు ఒక స్టూడెంట్ చదువుకొని బయటికి వచ్చి ఎన్నో గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, పిహెచ్డీలు చేత పట్టుకొని వచ్చిన తర్వాత కూడా తను బ్రతకటానికి కావలసిన డబ్బు సంపాదించుకోవటానికి ఆ క్వాలిఫికేషన్ని, ఆ పట్టాలని ఎక్కడ అమ్మాలో, ఎక్కడ పెట్టాలో, ఏం చెయ్యాలో దిక్కు తోచనటువంటి పరిస్థితులలో అంధకారంగా బయటికి రాగలుగుతున్నాడు. కేవలం పుస్తక పఠనము మాత్రమే కాకుండా ఆర్థిక విద్య గురించి ఎనాలిసిస్ చేయాల్సినటువంటి, ఆర్థిక విప్లవం తీసుకురావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఆర్థిక విప్లవం అనేది బయట జరిగేది కాదు, ప్రతి ఒక్కరి ఇంటర్నల్గా లోపల జరిగేటటువంటి ఈ యుద్ధం, ఈ ఆర్థిక యుద్ధం ఎవరితో వారు చేసుకోవాల్సినటువంటి యుద్ధం. ఎందుకంటే ఇది ఎవరి యొక్క మానసిక శక్తి పరిపక్వతను బట్టి వారి యొక్క విధానాలు అవలంబించబడతాయి. అందుకే మనమంతా కూడా ఈరోజు ఆర్థిక అంటే మనం ఆ టెన్షన్ నుంచి బయటపడాలంటే, నేను బ్రతకగలను, నేను జీవించగలను, నేను ఏదైనా చేసుకోగలను, నేను ఖచ్చితంగా నేను ఏదైనా చేసుకొని బ్రతుకుతాను అనే ఒక నమ్మకం ప్రతి స్టూడెంట్కి లేదా ప్రతి వ్యక్తికి రావాలి. అది రావాలంటే ఆర్థిక జ్ఞానాన్ని మనం పొందాలి, ఆర్థికంగా ఎదగటం గురించి
గురించి ఆలోచించాలి. ఆర్థిక నైపుణ్యాలని, ఆర్థిక విజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అంటే నేను జాబు చేస్తే కానీ బ్రతకలేను, జాబు లేకపోతే నాకు జీవితమే లేదు, జాబే నా జీవితం, జాబే ఒక అవకాశం, ఇక వేరే అవకాశాలు లేవు అన్న ఒక మ్యాడ్నెస్ నుంచి, ఒక ఆలోచన నుంచి ప్రతి ఒక్కరము బయటికి రావాలి. ఎలా రావాలంటే, నేనే ఒక్కరికి జాబ్ ఇస్తాను, నేనెందుకు జాబ్ ఇవ్వకూడదు, నేనెందుకు ఒక 10 మందికి అవకాశం కల్పించకూడదు, నేనెందుకు ఒక 100 మందికి ఒక అవకాశాన్ని కల్పించకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలు కాగలిగితే ఖచ్చితంగా మనం ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగగలుగుతారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎదగగలిగిన రోజున భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక స్వాతంత్ర భారతదేశ పునర్నిర్మాణం జరుగుతుంది. ఆర్థిక భారత స్వాతంత్ర భారతం, ఆర్థిక స్వాతంత్ర భారతంగా నిర్మించటానికి మీ వంతు సహాయం మీరు చేసిన వాళ్ళవుతారు. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, ఆలోచనని మార్చుకోవాలి. ఆలోచనని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆర్థిక స్వాతంత్రాన్ని పొందగలుగుతాము, మానసిక స్వాతంత్రం ఆటోమేటిక్గా మనకి లభించబడుతుంది. అంటే ఎలాంటి ఆలోచన, నేను జాబు మాత్రమే చేయాలి, జాబే మనకున్నటువంటి అవకాశం అనే ఒక చిన్న ఆలోచన నుంచి, నేనెందుకు జాబ్ ఇవ్వకూడదు, నేనెందుకు జాబులు సృష్టించకూడదు, నేనెందుకు జాబులు ఇతరులకి కల్పించకూడదు అనే ఆలోచన మనలో ప్రవాహంలాగా మొదలు కావాలి. ప్రతి ఒక్కరి యువకులలో ఈ ఆలోచన స్తంభింపచేయగలిగితే, ఈ ఆలోచన మొదలవ్వగలిగితే, మనమే ఇతరులకి జాబ్ ఇవ్వటం మొదలు పెట్టగలిగితే, ఆ దిశగా ఆలోచించగలిగితే భారతదేశము స్వాతంత్రం అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక స్వాతంత్ర భారతదేశంగా నిలబడి ఒక సమయం వస్తుంది. ప్రతి దేశంలో ఉన్నటువంటి యువకులు అవకాశాల కోసం భారతదేశం వైపు అడుగులేసి భారతదేశంలోకి చొచ్చుక, అంటే ఐ మీన్ భారతదేశం వైపు పరిగెత్తాల్సినటువంటి సమయం మనం తీసుకురాగలుగుతాము. అందుకే మిత్రులారా, నేను చెప్పింది దయచేసి పరీక్షించండి, మనకున్నటువంటి మెదడుతో సహా ఆలోచించండి, పరిపక్వత పొందండి. ఆర్థిక విధానాలని, ఆర్థిక నైపుణ్యాలని, ఆర్థిక విశ్లేషణని ఆర్థికంగా ఎదగటం గురించి నేను ఎదగగలను అని ఆలోచించి, ఈ ఒక్క ఆలోచనని మీ మెదళ్ళ పెట్టుకోండి. నేను బ్రతకగలను, నేను బ్రతికించగలను, నేను కొంతమందికి అవకాశాలను ఇవ్వాలి, ఇస్తాను, ఇవ్వగలను, ఈ ఆలోచనతో ముందుకెళ్ళండి. మీరు గెలుస్తారు. భారతదేశాన్ని ఒక ఆర్థిక స్వాతంత్ర భారతదేశంగా నిర్మించడానికి మీ వంతు సహాయం చేసిన వారవుతారు. అలా చేస్తారని ఆశిస్తూ ఈ 15 ఆగస్టు నుంచి మరో 15 ఆగస్టు వచ్చేంత వరకు మీ యొక్క మానసిక సంకెళ్ళ నుంచి విముక్తి పొంది ఆర్థికంగా మీరు ఇప్పుడున్నటువంటి స్థితుల కంటే మరింత అద్భుతమైన స్థితికి వెళ్ళి భారతదేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై ముందుకు సాగుతారని ఆశిస్తూ మీ మిత్రుడు రాజేష్, ఆల్ ది బెస్ట్ my dear friends.